ప్రభునందు మాకు అత్యంత ప్రియులు బైబిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని క్రమం తప్పక వింటున్న నేర్చుకుంటున్న ప్రియులైన మీ అందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేసుకుంటూ ఉంటున్నాను ప్రియులరా ఇప్పటివరకు వరకు ఇస్రాయేలీల రాజుల చరిత్రలో పది మంది రాజుల చరిత్రను మనం మాట్లాడుకున్నాం ఈరోజు మనం మాట్లాడుకునే రాజు పదకొండవ వాడు యహూ కుమారుడుగా యహోయా ఇతని పరిపాలన కాలం వచ్చేసి క్రీస్తుకు పూర్వం ఎనిమిది వందల పద్నాలుగు నుంచి ఏడు వందల తొంభై తొమ్మిది అనగా పదిహేను సంవత్సరాల పాటు ఈ యహోయా హాజు యహూ అనంతరము పదకొండవ రాజుగా పరిపాలించిన పరిపాలించినవాడుగా చరిత్రలో మనకు కనబడుతుంటాడు ఇక ఇతని గురించినటువంటి పూర్తి సమాచారాన్ని దేవుడు రాజుల రెండవ గ్రంథం పదమూడవ అధ్యాయంలో మొదటి తొమ్మిది వచనాలలో అనగా పదిహేను సంవత్సరాల పరిపాలన అంతటిని కేవలం ఒక తొమ్మిది వచనాలలోనే దేవుడు చెప్పడాన్ని బట్టి మనం చూస్తుంటే ప్రతి విషయాన్ని ఒకవేళ దేవుడు వ్రాయించాలి వ్రాయాలి అని అనుకుంటే నిజంగా ఇప్పుడు మన చేతిలో ఉన్న ఈ బైబుల్ సరిపోదు అందుకే మీరు యోహన్ గారు యోహాన్ సువార్తను వ్రాస్తూ యేసుక్రీస్తుల వారు చేసినటువంటి కార్యాలను గురించి ప్రతిదీ కూడా వ్రాయాలి దానిని వివరించాలి అనుకుంటే భూలోకమే సరిపోదు అని అన్నారో మీకు అర్థం కావాలి ఇక్కడ ఈ రాజు యొక్క చరిత్రను కేవలం ఒక తొమ్మిది వచనాలలో ఇతని జీవితానంతటిని కూడా ఆ సారాంశాన్ని ఇందులో చెప్పడాన్ని బట్టి మనం చూస్తుంటే అంటే ఎంతవరకు మనకు అవసరమో అన్నది మాత్రమే దేవుడు వ్రాయించాడు ఇకపోతే ప్రేమైన దేవుని పిల్లలారా ఈ యహోయ హాజు అనే ఈ పేరు కలిగిన వారు వైబుల్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు అన్న విషయాన్ని కూడా మనం మాట్లాడుకుంటే మరో ఇద్దరు మనకు కనబడతారు ఇతను కాక ఆ ఇద్దరు కూడా రాజుల కుమారుడుగా మనం చదువుకుంటాం అందులో ఒకడు యహోరాము యొక్క కుమారుడైతే మరొకతను యోషియా యొక్క కుమారుడుగా మనకు కనబడతారు అనగా యహోరాము కుమారుడు ఒక యహోయా హాజు కనబడతాడు యోవాష్ కుమారులలో ఒక యహోయాజు మన కనబడుతుంటాడు అలానే ఇక్కడ ఇస్రాయేలీల రాజుల్లో కుమారుడుగా ఈరోజు మనం మాట్లాడుకుంటున్న యహో యహాజ్ ఉన్నాడు ఇక ఇతని గురించిన చరిత్ర ఇతని చరిత్ర నుంచి మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఒక విషయాన్ని మనం ముందుగానే మనం మాట్లాడుకున్నాం ఇస్రాయేలీల పంతొమ్మిది మంది రాజులలో ఏ ఒక్క రాజు కూడా మంచివాడు లేడని అందరూ దుష్టులుగా దుర్మార్గులుగా దేవునికి అవిధేయులుగా తిరుగుబాటు దారులుగా బ్రతికిన వారే తప్ప పాలించిన వారే తప్ప దేవునికి ఇష్టలుగా బ్రతికి మరణించిన వారు మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా మనకు కనబడరు ఇతనికి ముందున్నటువంటి ఇతని తండ్రి గారైన యహు చాలా విషయాలలో చక్కగా ప్రవర్తించిన ఒక విషయంలో అతనుకున్న ఆ బలహీనత ఒక విషయంలో అతను ఆ తప్పిపోవడాన్ని మనం గత వీడియోలో యహూ చరిత్రలో మనం మాట్లాడుకున్నాం ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా ఈ యహోయ హాజు మొత్తంగా ఇతని పరిపాలన లేదా ఇతని జీవితం చీకటిమయంగానే కనబడుతుంది ఇతని పరిపాలనలో ప్రజలందరూ కూడా తప్పుడు మార్గంలోనే ఉన్నారు ప్రజలందరూ కూడా విగ్రహారాధనలోనే వారు కొనసాగినట్టుగా ఈ పదిహేనేళ్ల కాలంలో మనం చూస్తుంటాం నిజంగా ఎంతటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి యహోయా ఆజుదే అని మనం ఆలోచిస్తున్నప్పుడు ఇతని కాలంలో ఎలిషా ప్రవక్త ఉన్నాడు ఎలిషా ప్రవక్త ఇతని తండ్రి గారి కాలములో కానివ్వండి యహూకు ముందు పరిపాలించిన ఒక యహోరాము కానివ్వండి ఆయన కన్నా ముందు పరిపాలించిన ఆచయా కానివ్వండి వీరి చరిత్రలు ఏమయ్యాయో ఎలా ముగిసిపోయాయో లేదా వీరి కాలంలో ఎలిసే చేసినటువంటి అద్భుతాలు ఏంటో ఏంటో ఈ యహోయ హాసుకు తెలుసుండదు అని మనం అనుకోగలమంటారా చెప్పండి ఎట్టి పరిస్థితుల్లో అటువంటప్పుడు తన తండ్రి యొక్క మరణాన్ని కళ్ళతో చూశాడు తన తండ్రి ఏ విషయంలో దేవుడి దృష్టికి ఐష్టుడుగా విరోధిగా మారాడో తెలుసు అటువంటప్పుడు ఇతనికి ఎంత జాగ్రత్తగా బ్రతకాలి చెప్పండి ఒకవైపు ప్రవక్త ఉన్నాడు హెచ్చరిస్తున్నాడు గద్దిస్తున్నాడు కానీ ఆ ఎరోబాము మొదటి రాసైనటువంటి ఎరోబాము ఏదైతే ప్రారంభించాడో ఆ దానులోను బేతేలులోను రెండు బంగార దూడలను నిలువ పెట్టించి ప్రజలందరినీ కూడా ఆ దూడల వైపుకి త్రిప్పి దేవుణ్ణి మరిపించి దేవుణ్ణి ఆరాధించవలసిన ఇస్రాయిల ప్రజలు ఆ దూడలను ఆరాధించటానికి కారకుడుగా మారాడు అతను ప్రారంభించిన ఈ ఆరాధన ఆ తర్వాత వచ్చిన రాజులందరూ కొనసాగించినట్లే ఈ ఎకోయ హాసు కూడా కొనసాగించాడు ప్రేమ దేవుని పిల్లలారా ఇది నేను చెప్తున్నది కథ కాదు యథార్థ గాథ బైబిల్లో రాజుల చరిత్ర మనం చదువుతున్నప్పుడు ఇవన్నీ కహానీలు అనుకోకండి లేదా ఇవన్నీ కూడా ఏవో చందమామ బాలమిత్ర కథలను మీరు అనుకోకండి అనుకోకూడదు ఎందుకనంటే ఎక్కడ కూడా అనగనగా అని ఏ రాజు చరిత్ర ప్రారంభమైనట్టుగా ఇప్పటివరకు మనం చదువుకోలేదు ఏ రాజు చరిత్ర అయినా అనగనగానే ప్రారంభమైందా మీరు ఆలోచించండి ఇప్పటికి మంది పదకొండవ రాజు జరగనివి అయితే లేనివైతే ఊహలైతే కల్పితాలైతే ఎలా ప్రారంభమవుతాయో మీకు తెలుసు కదా అనగనగా రాసంటాడు అంటే దాని అర్థం ఏంటి ఆ రాజుగారికి పేరు ఊరు లేదని అర్థం ఒకవేళ నిజంగా అది నిజంగా జరిగినది అయితే ఖచ్చితంగా చెప్తాడు పలానా ఊర్లో అని కానీ అనగనగానే ఎందుకంటున్నాడు నువ్వు అడగొద్దని మరలా ప్రశ్నలు కానీ ఏ రాజు గురించి మాట్లాడుతున్నా ఆ రాజు ఎవరు ఎవరికి పుట్టాడు ఏ వంశం నుంచి వచ్చాడు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు ఎక్కడ పరిపాలించాడు ఎలా పరిపాలించాడు అని ఇంత క్లారిటీతో ఇంత ఇన్ఫర్మేషన్ దేవుడు బైబిల్లో పొందుపరిచాడు అని అంటే ఎవరండి బైబిలు అవాస్తవం అనేవాళ్ళు ఎవరండి బైబిల్ కల్పిత గ్రంథం అనేవాళ్ళు ఎవరండి బైబులు అబద్ధాల పుస్తకం అని మాట్లాడేవారు బైబులుకున్న భౌగోళికమైన బైబులుకున్న చారిత్రకమైన ఆధారాలు దేనికి ఉన్నాయి మీరు ఆలోచించుకోవాలి ఈ రోజు వరకు బైబులు సజీవంగా ఉండి మన చేతుల్లో ప్రపంచం ఎదుట నిలవబడగలిగింది ప్రపంచంలో అనేక మంది చదవగలుగుతున్నారు అన్ని భాషల్లో అనువదించబడింది ఎందరు వ్యతిరేకించినా ఎందరు తిరస్కరించినా లేకుండా చెయ్యాలని శాసనాలు చేసినా మతచాందసవాదులు నాస్తిక హేతువాదులు రాజులు ప్రభుత్వాలు అంతా కలిసి దేవుని వాక్యాన్ని సమాధి చేయాలని వారు చేసిన కుట్రలు కుతంత్రాలకు వారు సమాధి అయిపోయారే కానీ ఆఖరికి బైబుల్ నేటికి సజీవంగా ఉందనంటే అంటే కారణం ఏంటో తెలుసా బైబుల్ వెనుకున్న దేవుడు బైబులు లో ఉన్న దేవుడు ఎవరండి చేయగలరు చెప్పండి బైబిల్లో సమాధి సత్యమేవ జయతే అన్నారు నిజమే ఎంత నువ్వు సమాధి చేయాలనుకున్నా ఎప్పటికైనా సత్యమే జయిస్తుంది సత్యమే గెలుస్తుంది సత్యం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు సత్యం అంటే ఏమనుకుంటున్నావు సత్యం అంటే వాక్యం యేసు నేనే మార్గం నేనే సత్యం నేనే నేనే ప్రియులరా బైబిల్ యొక్క ఔన్నత్యం బైబిల్ యొక్క గొప్పతనం అంటది ఏమను ఇక్కడ మాట్లాడుతున్నా యహోయహాజు చరిత్రలో లేనివాడు కాదు పిల్లలు రాత్రి పడుకునే ముందు వాళ్ళని ఏదో పడుకోబడి నిద్రపుచ్చడానికి వ్రాయించిన పుస్తకం కాదు ఇవి కథల పుస్తకం కాదు ఇది ప్రతి రాజు ఆ రాజు యొక్క పూర్వపరాలు ఆ రాజు యొక్క వంశం అంతటినీ కూడా ప్రతి విషయాన్ని చక్కగా దేవుడు బైబిల్లో సాక్ష్యాధారాలతో వ్రాయించిన తర్వాత బైబిల్ను ఎవరైనా నమ్మి తీరవలసిందే లేవండి యహోయహాజు నిజంగా ఎరోబాము పరిపాలించినట్లుగానే లేదా ఎరోబాము ప్రారంభించిన విగ్రహారాధననే ఇతను కొనసాగించి ప్రజలందరినీ అటువైపే తిప్పాడా అవును అని మనం చదువుకుంటాం రాజుల రెండవ గ్రంథం పదమూడవ అధ్యాయం రాజుల రెండవ గ్రంథం పదమూడవ అధ్యాయం మనం చూడగలిగితే ఎవడు రెండే వచ్చినావు అతడు ఇస్రాయేలు వారు అతడు అనగా ఎహో యహాజు అతడు ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన ఎరోబాము పాపములను ఎరోబాము చేసిన పాపములను విడువకు అనుసరించుచు ఎకోవా దృష్టికి చెడుతనము జరిగించెను కాబట్టి ఎక్కువ కోపము ఇస్రాయేలు వారి మీద రగులు కొనగా నీకు తెలుసు కదండి బైబిల్ దేవుడు పాపమును ఎంతమాత్రము కూడా సహించేవాడు కాదు ఆయన పాపమంటే చాలా కోపం చాలా కోపం ఆయనకు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఆయన పవిత్రుడు నేను పరిశుద్ధుడను నేను పవిత్రుడు కనుక నా పిల్లలుగా మీరు కూడా నా ఎదుట పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉండాలి అని ప్రతి విషయాన్ని దేవుడు చాలా చక్కగా వ్రాయించి తన భక్తుల చేత భద్రపరిచి ఆ రోజు చదివి వినిపించాడు ఈ రోజైతే మన చేతిలోనే పెట్టాడు చదువుకోండి అని కదా సహిస్తాడా ఇప్పుడు దేవుడు సహిస్తాడా లేదండి అందుకే ఏం చేశాడు చూడండి ఇప్పుడు కోపము రగులుకునగా ఆయన అనగా దేవుడు సిరియా రాజైన హజాయేలు దినములు సిరియా రాజండి హజాయేలు హజయలుకి ముందు ఒక బెనక ఉంటాడు ఆ తర్వాత హజాయేలు హజాయేలు తర్వాత మళ్ళీ బెనఖదు అంటే ఈ హజాయేలు కుమారుడు ముందు వీడియోలో చెప్పాను బెనకధు అనే పేర్లు చాలామంది సిరియా ఉన్నట్టుగా మనం చదువుకుంటాం చ రాజుల గ్రంథాలలో ధర్మృత్తాంతుల గ్రంథాలలో కనుక కనిపించిన ప్రతి చోట బెనకదను ఒకటే అని మళ్ళీ మీరు అనుకోవడానికి వీల్లేదు ఓకే ఇక్కడ మాట్లాడుతున్న ఈ సందర్భాన్ని మనం చూస్తుంటే దేవుడు కోపంతో రగులుకున్నాడు వెంటనే వారిని శిక్షించడానికి పని చేయటానికి వారిని సిరియా రాజులకు అప్పగించినట్టుగా ఇక్కడ మనం చదువుకుంటున్నాం కదా అదే కదా ఏమంటే ఆయన సిరియా రాజు అయిన హజాయేలు దినములన్నిటను హజాయేలు కుమారుడైన బెనకదదు దినములన్నిటను ఇస్రాయేలు వారిని వారికి అప్పగించెను అన్నాడు ఇది న్యాయాధిపతుల కాలం నుంచి జరుగుతున్నదేనండి మీకు తెలుసు కదా న్యాయాధిపతుల చరిత్రలో కూడా ఇస్రాయేలీలు తప్పు చేసినప్పుడు ఇస్రాయేలీ పాపం చేసినప్పుడు ఇస్రాయెల్ దేవుని కవితేరైనప్పుడు అమోనీలకు అప్పగించటం మనకు తెలుసు ఫిలిస్తీన్లకు అప్పగించటం మనం చదువుకుంటాం ఏమండి అలానే ఆ మిథ్యానీలకు అప్పగించటం మనం చూస్తుంటాం మిథియానీయులు ఒకవైపు ఫిలిస్తీన్లు మరోవైపు అమోనీలు మరోవైపు ఎందుకు ఇస్రాయేలీలు తప్పు చేస్తున్నప్పుడు వారిని శిక్షించటానికి అన్యులైన రాజులను వీరి దేశం మీదగా రప్పించి వీరిని చెరలోనికి తీసుకుని వెళ్ళటం బానిసలుగా వారిని మార్చుకోవటం అన్నది చరిత్రలో జరిగినటువంటి సంఘటనలవి ఇక్కడ కూడా దేవుడు ఈ యహోయాజు కాలంలో సిరియా రాజులను రేపాడు సిరియా రాజులు వచ్చారు ఇంకొక విషయం చెప్పమంటారండి ఇప్పుడు జరుగుతుంది యహోయాజు కాలంలో కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితి సిరియా రాజులు వచ్చి హజయ్యలు కానీ బెనగదత్ కానీ ఈ ఉత్తరాజ్యమైన ఇస్రాయేల్ మీదకి వాళ్ళు వచ్చి దాడి చేసి వీరిని చంపి వీరిని బానిసలుగా వీరి పట్టణాల్లో ఆక్రమించుకుంటున్న సమయంలో ఎంత నరమేధం ఇది జరగబోతుందని ముందుగానే దేవుడు ఎలిషా ద్వారా చెప్పటం మనం చదువుకుంటాం ఎంతో ముందుగా జస్ట్ అండి మీరు చూస్తే ఎనిమిదవ అధ్యాయం ఇప్పుడు మనం పదమూడులో ఉన్నాం కదా ఒకసారి ఎనిమిదవ అధ్యాయానికి వెళ్ళామా రాజులో రెండవ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చినవండి రాజులో రెండవ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చినాన్ని మనం చదువుకుంటున్నప్పుడు అక్కడే చెప్తాడు హజాయేలితో హజాయేలు ఏమంటే పన్నెండులో హజాయేలు నా ఏలిన వాడమైన నీవు ఎలిషా అప్పుడు బెనగదత్ రాజుగా ఉంటాడు అజయ్యలు అస్టింట్గా ఉంటాడు అప్పుడు అజయ్యలతో చెప్తాడనమాట ఎలిషా అజయ్యలు బెనగదత్తు రోగంతో ఉన్నాడు కదా నెక్స్ట్ నువ్వే రాజు అవుతావయ్యా అంటాడు ఎలిషా గారు అజాయేలుతో నువ్వు రాజు అవ్వటమే కాదు నువ్వు రాజు అయిన తర్వాత నీవు దేవుని ప్రజలైన ఇస్రాయిలీల మీదకి నువ్వు దండెత్తుతావు వారి మీద నువ్వు దాడి చేస్తావు నీవు వారి మీదకి దాడి చేయటం కాదు కానీ వీరు చేస్తున్న అతిక్రమములను బట్టి వీరు చేసేటువంటి పాపములను బట్టి వారి బ్రతుకులను బట్టి దేవుడే వారిని నీకు అప్పగించబోతున్నాడు అయితే ఒక రాజుగా నీవు దేవుని పిల్లలైన ఇస్రాయేలీల ఈ పట్టణాలపై నువ్వు దాడికి దిగినప్పుడు ఎంత భయంకరంగా నువ్వు దాడి చేస్తావు అన్నది నా కళ్ళ ముందు కనబడుతుంది అయ్యా దర్శన రూపంలోని చూస్తున్నాను భవిష్యత్తును ఎంత భయంకరంగా ఉంటుందో ఎందుకంటే అది ఆయన చూస్తున్నాడు ఎలిషా గారు ఎందుకంటే ఎలిషాకు దేవుడు చెప్తున్నాడు దేవుడు చూపిస్తున్నాడు దర్శనములో దాన్ని చూస్తూ కళ్ళతో కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు ఎలిషా దాన్ని చూస్తూ ఏడుస్తున్నాడు విలపిస్తున్నాడు కావండి ఈ సందర్భం చదివినప్పుడు బైబిల్లో మరికొన్ని సందర్భాలు జ్ఞాపకం వస్తాయండి ఒకసారి లూకాస్ వార్త పంతొమ్మిది కూడా వెళ్దామా మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం కానీ లూకాస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం అక్కడ కూడా ఒక మహానుభుడు కన్నీలు పెట్టుకుంటాడు ఎవరో కాదండి యశుక్రీస్తుల వారు ఆయన కూడా ఇంతకు ఆయనందుకు కన్నీలు పెట్టుకుంటున్నాడు ఇరుషలేమును కూర్చి ఇరుశలీము కోసం ఏం మాట్లాడుతున్నాడు తెలుసా పంతొమ్మిదో అధ్యాయం నలభై ఒకటి నుంచి ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు ఎరుశలేము పట్టణమునకు ఆయన సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి ఎరుషలేము విషయమై ఏడుస్తున్నాడు ఎందుకు ఎరుషలేము కోసం ఏడుస్తున్నాడు ఇరుశలేమా ఇరుశలేమా ప్రవక్తలను చంపుచు ఉండుదానా ఎంతమంది ప్రవక్తలను పంపాడు దేవుడు ఆది నుంచి ఆఖరికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుగా ఆయన నన్ను కూడా పంపించాడు కదా నేను వచ్చాను కదా నేను మీకు ప్రకటించాను కదా ఎంతమంది వచ్చి ప్రకటించారు మీకోసమే కదా మీరు మారాలని కదా మీరు బాగుండాలని కదా కానీ మీకు మంచి చెప్పినా మిమ్మల్ని హెచ్చరించినా మిమ్మల్ని గద్దించినా వారిని మీరు ఏం చేశారు మిమ్మల్ని హెచ్చరించిన ఏ ఒక్కరినైనా మిమ్మల్ని గద్దించిన ఏ ఒక్కరినైనా మీరు సన్మానించారా లోబడ్డారా వారి మాట విన్నారా లేదు తిరగబడ్డారు అవిధేయులయ్యారు ఆఖరికి వారిని చంపలేదా మీరు ఎంత భయంకరంగా చంపారు రాళ్ళతో కొట్టి మరీ చంపలేదా జ్ఞాపకం చేసుకోండి చరిత్రను ఇప్పుడు నేను వచ్చాను నేను హెచ్చరిస్తున్నాను మీ మాట మార్చుకోండి మీ చూపు మార్చుకోండి మీ నడత మార్చుకోండి మీ బ్రతుకు మార్చుకోమా నేను చెప్తున్నాను ఇప్పుడు కానీ మీరేం చేస్తున్నారు మరలా నన్ను చంపటానికి మీరు చూస్తున్నారు కదా అందుకే వీటన్నిటి ఫలితం మీరు అనుభవిస్తారు ఆ అనుభవించబోయేది ఏదైతే ఉందో నేను వెళ్ళిపోయిన తర్వాత అది నా కళ్ళ ముందు కనబడుతుంది ఇప్పుడు ఆ రోజు ఎలిషా ఆ రోజు ఎలిషా హజాయేలు ద్వారా ఏమంటే ఇస్రాయేలు రాజ్యం మీదికి రాబోతున్న ఉపద్రవాన్ని తను ప్రత్యక్షంగా చూస్తూ ఆయన ఎంత కన్నీళ్ళు పెట్టుకున్నాడో ఆ రోజు ఎలిషా ఈ రోజు వారు ఆ రోజు యేసుక్రీస్తు కూడా ఎరుషులేవు మీదికి రాబోతున్న ఈ భయంకరమైన విపత్తును కళ్ళతో చూస్తూ యేసు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడంటే యేసుక్రీస్తు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు అదే చెప్తున్నాడు ఇక్కడ నీవును ఈ నీ దినమందైనను నువ్వు సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు నేను వచ్చాను చెప్తున్నాను ఇప్పటికైనా తెలుసుకో నీకు మేలు జరుగుతుంది నువ్వెవరు మాకు చెప్పడానికి హూ ఆర్ యు యేసుక్రీస్తునండి నువ్వెవరు మాకు చెప్పడానికి అని యేసును ప్రశ్నించలేదా యూదులు అప్పుడు ఆయన అంటున్నాడు ఇప్పుడు అవి నీ కండులకు మరుగు చేయబడి ఉన్నవి ప్రభువుగా నేను మిమ్మల్ని దర్శించిన ఈ కాలంలో మీరు ఎరుగను అని మీరు అన్నారు నన్ను ఎరగనని మీరు కనుక నీ శత్రువులు యూదులారా మీరు వినండి ఎరుషులు పట్టణమా విను నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనివ్వని దినములు వచ్చుచున్నామని చెప్పాను చెప్పాడు మహానుభవుడు ముప్పై మూడులో ఆయన వెళ్ళిపోయాడు పరలోకానికి ఆరోహణమై కానీ ఏసు చెప్పిన భవిష్యత్తు క్రీస్తు శకం డెబ్బైలో రోమా ప్రభుత్వ అధికారుల చేత జరిగింది ఇరుషలేమును చుట్టు చుట్టారు రోమ సైన్యం ఇరుషలేములో దేవాలయాన్ని పడగొట్టారు దొరికిన వారిని దొరికినట్టు కత్తుల చేత హతము చేసుకుంటూ వెళ్ళిపోయారు క్రీస్తు శకం డెబ్బైలో ఎరుసలేము చరిత్ర ఎరుసలేము పట్టణం ఎంత అల్లకల్లోలమైందో ఎందుకు ఎవరినండి వాళ్ళు స్వీకరించారు చెప్పండి ఎవరినండి వాళ్ళు స్వీకరించారు సేమ్ పౌలు గారు కూడా అండి కన్నీళ్ళు పెట్టుకుంటాడండి ఏసుక్రీస్తు తదనంతరం అపోస్తల క్యారేబులు మీరు ఇరవై వచ్చాయి మీరు చూడగలిగితే తర్వాత ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వచ్చినాలలో పౌలు గారు మిలెత్తుకు చివరి ప్రయాణం కదండి మిలేతికి వస్తారు మిలేతిలో ఉండి ఎఫీస్లో ఉన్న పెద్దలందరినీ కూడా పిలిపిస్తాడు పిలిపించి పెద్దలందరితో సమావేశమై పౌలు గారు మాట్లాడుతుంటారు ఇక ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తొడలు మీ మధ్యలోనికి ప్రవేశిస్తాయి వంకర మాటలు పలుకుతారు సంఘాన్ని పాడు చేస్తారు ఎంత ప్రయాసపడ్డానో మీకు తెలుసు కదా మూడు సంవత్సరాల పాటు రాత్రి మగులు కన్నీళ్ళు కార్చుతూ ఇన్ని అవమానాలు నిందలు బాధలకు ఓర్చి ఎఫిజు పట్టణంలో ఒక సంఘాన్ని స్థాపించానో మీకు తెలుసు కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత మీలో నుంచే కొందరు క్రూరులుగా మారిపోయి సంఘాన్ని ముక్కలు చేసి సంఘానికి అభ్యంతరకరంగా మారిపోయి తమ వెంట ఈడ్చుకొని వెళ్ళిపోతారు దీనిని నేను కళ్ళతో చూస్తున్నాను కన్నీళ్లు పెట్టుకుంటున్నాను అని పౌలు గారు అక్కడ సంఘం కోసం కన్నీళ్లు పెట్టుకోవటం ఇక్కడ యేసుక్రీస్తు ఇరుషలేము దాని భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని తెలుసు కనుక ఏమండి ఒక విషయం మీరు ఆలోచించండి నిజమైన సేవకుడి కోసం చెప్తున్నాను నిజంగా మేము ఎందుకు మిమ్మల్ని హెచ్చరిస్తాము మిమ్మల్ని ఎందుకు గద్దిస్తామో తెలుసా మేము హెచ్చరించటంలో మిమ్మల్ని గద్దించటంలో మీరు మా హెచ్చరికలకు మా గద్దింపులకు మీరు లోబడకపోతే మీ ముగింపు ఎంత భయంకరంగా ఉంటుందో అది మీకు తెలియదు మాకు తెలుసు మాకు మాకు తెలుసు ఎలిచే హెచ్చరించాడు అలానే యేసుక్రీస్తులవారు హెచ్చరించారు ఇక్కడ పౌలు గారు కూడా అక్కడ ఎలిషా కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇక్కడ యేసు కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు ఇక్కడ పౌలు గారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు మనసులో ఎంత వేదన ఉంటే ఎంత ఆవేదన ఉంటే మేము హెచ్చరిస్తాం చెప్పండి మనసులో ఎంత దుఃఖం లేకపోతే మేము హెచ్చరిస్తాం హెచ్చరించి మీకు ఎందుకంటే మీ శత్రువులం కావాలి గద్దించి మీకు ఎందుకంటే మీ విరోధులం కావాలి కానీ కాసేపు మీరు మమ్మల్ని శత్రువులుగా విరోధులుగా మీరు అనుకున్నా పర్వాలేదు కానీ ఆ తర్వాత మీకు జరిగే నష్టం మీరు పోగొట్టుకునేది చాలా భయంకరమైనది అందుకేనండి మీకెవరికి ఆ పరిస్థితి రాకూడదని మీ భవిష్యత్తును మీ ముగింపును కళ్ళతో ఊహించుకుంటేనే కంట్లో నీళ్ళు అది ఆపుకోలేకనే బయటికి మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది అక్కడ ఆ రోజు ఎలిష హెచ్చరించినప్పుడు ఇస్రాయేల్ను సరిచేసుకుని ఉంటే బాగుండేది యేసుక్రీస్తు హెచ్చరించినప్పుడు సరి చేసుకుని ఉంటే బాగుండేది వాళ్ళకి ఆ పరిస్థితి పట్టేది కాదు అలానే ఇక్కడ కూడా పౌరు గారు హెచ్చరించినప్పుడు చెప్పినప్పుడు ఆయన మాటలకు కట్టుబడి ఉంటే చాలా బాగుండేది సాయంత్రం ఇరవై తొమ్మిది మొదటి వచ్చినా కూడా మనకు బాగా తెలుసు కదండి ఎవరు ఎన్నిసార్లు నన్ను లోబడనివాడు మరి లేకుండా హఠాత్తుగా నాశనం నా హజాయలుతో చెప్తున్నాడు బెనకథతో రోగంతో ఉన్నాడు నా తర్వాత నువ్వే రాజు అవుతావు అయితే నువ్వు రాజైన తర్వాత నీ కాలంలో నువ్వు నీ సైన్యంతో ఇస్రాయిలు దేశాన్ని ముట్టడి చేస్తావు అలా ముట్టడి చేసే సమయంలో ఎంత భయంకరంగా ఉంటుందో దేవుడు నాకు చూపిస్తున్నాడయ్యా అందుకని నేను కన్నీళ్ళు పెట్టుకుంటున్నానని ఎలిషా అజాయలతో మాట్లాడతాడు మళ్ళీ అక్కడికి వెళ్దామా రాజుల మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం పన్నెండు వచ్చినవండి అజాయ్యులు నా ఏలిన వాడవైనా నీవు కన్నీళ్లు రాల్చేదా అతన్ని అడుగగా ఎలిష ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను ఇస్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేస్తావు అజాయలు అంతేకాదు వారి యవనస్తులను కత్తి చేత హతము చేయదు వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు వారి గర్భిణులను కడుపులను చింపివేయుదువు కనుక నీవు వారి వారికి చేయబోవు కీడును నేను ఎరిగి ఉండట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను నేను ఎందుకు కన్నీళ్లు కార్చుతున్నాను తెలుసా నా కోసం కాదు నీవు రాజువై ఇస్రాయేళ్ళ మీదకి తిరుగుబాటు చేసే సమయంలో నీవు నీ సైన్యము కలిసి చేసే ఈ భయంకరమైనటువంటి ఘోరం నా కళ్ళ ముందు కనబడుతుంది అయ్యా అందుకే కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి అందుకే ఏడుస్తున్నాను అని ఒక దైవజనుడు ఏడుస్తున్నాడండి ఇక్కడ ఇది చెప్పాడు కదా నేను ఎనిమిదో షాయంలో ఇది ఎనిమిదిలో చెప్పాడు కదా ఈ విషయం తెలీదా అప్పటి నుంచి ఎలిసే హెచ్చరిస్తూ ఉన్నాడు అని మీరు అనుకుంటున్నారా హెచ్చరిస్తూనే ఉన్నాడు హెచ్చరిస్తూనే ఉన్నాడు నోవాకు దేవుడు చెప్పాడు చెప్పినప్పటి నుంచి నోవా హెచ్చరించలేదని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా హెచ్చరించాడు ఆయన కానీ ఎవరు విన్నారు ఇక్కడ కూడా అంతేనండి ఇసల మీదకి సిరియా రాజైన హజాయేలు దాడి చేశాడు తన కొడుకు బెనకదదు తను వచ్చేసాడు ఎలిసి ప్రవక్త ముందుగా చెప్పినట్టుగా కాల్చేశాడు ముఖ్యమైన పట్టణాలను యవనస్తులు కత్తి చేత హతం చేశాడు పిల్లలు నేలకేసి కొట్టేశాడు గర్భిణులను చీల్చేశాడు వారి గర్భాలను ఇంత దారుణం ఇది చూసిన యహో యాజ్ ఇది చూసిన యహో యాజు కన్నీళ్ళు పెట్టుకున్నాడు బాధపడ్డాడు వెంటనే మోకరించాడు దేవుణ్ణి అప్పుడు అడుగుతున్నాడు అప్పుడు వేడుకున్నాడు దేవుణ్ణి అప్పుడు వచ్చింది ఎక్కువ ఈ మారు మనసు చాలా మంది ఉంటారండి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుడి మాట వింటారా వినరు ఎవండి వింటారా వినరు అన్ని బాగున్నప్పుడు కూర్చోరంటే అంటే కూర్చుంటారా కూర్చోరు ఎవండి సంతోషంలో దేవుని మాటలు వింటాడా ఉద్యోగం లేనంత వరకు వింటాడు ఉద్యోగం వచ్చిన తర్వాత బిజీ అండి అంటాడు అంతే వినడికా కూర్చోడు ఎవండి ఆరోగ్యంగా ఉన్న రోజు దొరుకుతాడా మనిషి దొరకడు ప్రతి మనిషి దేవుడు ఎప్పుడు ప్రతి మనిషికి దేవుడు ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు తెలుసా ఒక మాట లేండి క్రైస్తవులకు మన క్రైస్తవుల గురించి మన మన గురించి మాట్లాడుకుందాంలేండి మన కోసం ఒక ఆయన అంటాడు క్రైస్తవులకు దేవుడు రెండు రెండు సందర్భాలకు జ్ఞాపకం వస్తాడట ఒకటి ఆదివారం రెండు అనారోగ్యం అంటే దేవుడు జ్ఞాపకం రావాలంటే రోగమైనా రావాలి లేదంటే ఆదివారమైనా రావాలి ఈ లాక్డౌన్లో ఆదివారాలు కూడా లేవు కంప్లీట్గా మర్చిపోయారా ఖచ్చితంగానంటే నిజమండి ఆదివారం వస్తేనో అనారోగ్యం వస్తేనో దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నావు అని అంటే నీవు కూడా యహోయా హాజు లాంటి వాడివే ఏమండి సేమ్ కష్టం వచ్చినప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఉంటారు సమస్యల్లో దేవుని జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఉంటారు అప్పుల్లో దేవుని జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఉంటారు అనారోగ్యంలో దేవుని జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఉంటారు హాస్పిటల్లో ఉండగా బ్రతుకుల మధ్య ఉండగా ఫెయిల్ అయినప్పుడు జీవితంలో ఏమయ్యా ఈ ఈ సందర్భంలో దేవుని జ్ఞాపకం చేసుకుంటావా అంటే దేవుడు అంటే ఆపద మొక్కలు వాడు అనుకుంటున్నావా పోనీలే కష్టంలో ఉన్నాడు కదా కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు కదా ఏడుస్తున్నాడు కదా మారుతాను ప్రభావా నీ కోసం బ్రతుకుతాను ప్రభావా అని నా కుమారుడు అంటున్నాడు కదా అని దేవుడు నీ మీద జాలి పడలేదా ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో చాలామంది క్రైస్తవులు చెప్పే సాక్ష్యాలు వింటున్నప్పుడు ఒకప్పుడు ఏమని చాలా రోగం వచ్చిందండి దేవుడిని స్వస్థపరిచాడండి దేవునికి స్తోత్రండి అందుకని ప్రభువు నమ్ముకున్నానండి అంట అంటారు నమ్ముకొని ఏం చేశావు నిజంగా నేను నీ రోగాన్ని దేవుడు కుదుటపరిచి కాదంటావు లేదు అప్పుల్లో ఉన్నావు దేవుడు నిజంగా నీకు సహాయం చేశాడు బాగుంది కానీ అప్పు తీరి అప్పు తీరిన తర్వాత నీ రోగం కుదుట పడిన తర్వాత నీ సమస్యల్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు దేవుడి కోసం ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో అంటే మర్చిపోయావు వదిలేసావు ఉద్యోగం లేనంత వరకు దేవా ఉద్యోగం వస్తే ప్రభువా ఇక నిన్ను వదిలిపెట్టను అంటావు కానీ ఈరోజు వదిలేసి తిరుగుతున్నావు కదా ఏంటండి మనిషి ఇలా మారిపోయాడు అక్కడ దేవుడంటే అవసరానికి జ్ఞాపకం అయిపోయాడా ఆపద మొక్కులు వాడైపోయాడా దేవుడంటే ఇక్కడ ఎహోయా హాజు కూడా ఇప్పుడు జరుగుతున్న కళ్ళ ముందు సిరియా రాజులు వచ్చి ఇస్రాయేల్ దేశం మీద ముట్టడి వేసి కొల్లగొట్టేసి పట్టణాలను పట్టుకొని చంపేసి నలమేధాన్ని సృష్టిస్తే అప్పుడు మోకాళ్ళు వేశాడండి ఎహోయాహాజు అప్పుడు మోకరించాడు పోనీలే యా హాజు ఇప్పటికైనా వాడికి మారు మనసు వచ్చేసిందని చెప్పి దేవుడు కరుణించి దేవుడు ఒక వరం ఇచ్చేసాడు ఏంటంటే పోనీలే ఒక రక్షకుని పుట్టిస్తాను ఆ రక్షకుడు వస్తాడు మరలా సిరియా మీద తిరుగుబాటు చేస్తాడు యుద్ధం చేస్తాడు మరల పోగొట్టుకున్న పట్టణాలన్నింటినీ కూడా అతను వచ్చి మళ్ళా తిరిగి వెనక్కి తీసుకొచ్చేస్తాడు సంపాదించేస్తాడు కంగారు పడకు అని అన్నాడంటే అన్న తర్వాత నైనా మారి అన్న తర్వాత బాగుండాలా ఎక్కడ బాగున్నాడు ఎక్కడ బాగున్నాడు ఏవండి మీరు రోగంతో మంచం పట్టినప్పుడు డాక్టర్ గారికి నువ్వు బ్రతకవా అన్నప్పుడు దేవుడిపై నీకు ఎంత భక్తుందో ఇప్పుడు ఆ భక్తి ఉందంటావా సమస్యల్లో ఉన్నప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకున్నంతగా దేవుని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నావా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకున్నంతగా ఇప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా ప్రమాదంలో ఉన్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకున్నందుకు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నావా ఆలోచించు అంటే ఏ హోయహాజు మనస్తత్వం వచ్చేసింది నీకు దేవుడు మొరవిన్నాడండి ఇస్రాయిలు అంతా కూడా ఐగుప్తులు బానిసలుగా బ్రతుకుతున్నారు కదా నాలుగు వందల ముప్పై సంవత్సరాలుగా వారు ఏమండి ఆ ఈజిప్షియన్స్ వాళ్ళు పెట్టి ఐగుప్తులు పెట్టేటువంటి బాధ తట్టుకోలేక దేవుడికి మొర పెట్టుతున్నారు వారి మొర దేవుడు విన్నాడు మోషి నహరుణ్ణి పంపించాడు వారిని విడిపించాడు కానీ ఆఖరికి వాళ్ళు ఏమైపోయారు భ్రష్టులుగా మారలేదు భ్రష్టు భ్రష్టత్వం సంభవించలేదు ఇస్రాయిలులకు నువ్వు కూడా మొరపెట్టావు దేవుడిని మొర విన్నాడు నిన్ను కష్టాల నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చాడు నీ మొర విన్నాడు నీ నీకు ఆరోగ్యాన్ని ప్రసాదించాడు నీ మొర విన్నాడు నీకు సహాయం చేశాడు ఇప్పుడు ఏం చేస్తానో చెప్పు నీ సహాయాన్ని తీర్చినందుకు నీ రోగాన్ని కుదుటపరిచినందుకు నిన్ను ప్రమాదంలో నుంచి కాపాడినందుకు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావయ్యా దేవుడి కోసం మర్చిపోయావు మరలా దేవుడి జ్ఞాపకం చేసుకోవాలి మరలా ఏదో పరిస్థితి రావాలా ఒకవేళ అది రాకుండా కానీ చచ్చిపోతే లేదా మరొకసారి ఆ ప్రమాదంలో ఉన్నప్పుడు ఆల్రెడీ మొదటిసారి అన్నప్పుడే దేవుడు జ్ఞాపకం చేసుకొని బాగు చేస్తే తప్పిస్తే ఇప్పుడు మరలా నువ్వు అదే పోకడా మరలా ఇప్పుడు దేవుడిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలో చెప్పు ఒకసారి ఏహో యహాజు జీవితం మనకు నేర్పించే గొప్ప పాట ఏంటి చెప్పమంటారా అవసరం వచ్చిందని మోకరించాడు కన్నీళ్ళు పెట్టుకున్నాడు క్షమించమన్నాడు దేవుడు మేలు చేశాడు కానీ ఆఖరికి యహాజు అవసరం తీరిన తర్వాత దేవుడు వరమిచ్చిన తర్వాత మరల ఎప్పటిలాగానే ఆ ఎరోబాము చేసినటువంటి ఆ క్రియలు ఎరోబాము ఇస్రాయల్ని మధ్య ప్రారంభించిన అదే విగ్రహారాధనను మరలా కొనసాగించి ఆఖరికి జీవితంలో మంచి సాక్ష్యం లేనివాడుగా యథార్థత లేనివాడుగా తన పితరులు అనుసరించిన ఆ తప్పుడు మార్గాన్ని అనుసరించి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడుగా మనకు కనబడుతున్నాడు ఇది యహాజు జీవిత చరిత్రగా మనకు కనిపించడం లేదా ఇంతకు దేవుడు రక్షకులను పుట్టిస్తానన్నాడు ఇంతక ఎవరా రక్షకులు ఎవరు వచ్చి ఆ ఇస్రాయిల్ను సిరియా నుంచి విడిపించారు తర్వాత ఏం జరిగింది ఇది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ